హాయ్ ఎవరివన్, నేను మీ ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మా యూట్యూబ్ ఛానల్లో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాము. సో మీరు వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఈరోజు మన వీడియోలో ఏంటంటే, ఏదైతే మనకు ప్రజెంట్ ప్రవేశ ఎగ్జామ్స్ ఉంటాయో, ఏదైతే ఎంసెట్, పాలిసెట్, ప్రతి 10th క్లాస్ ఎగ్జామ్స్, దీని గురించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. సో దాని గురించి కూడా మాట్లాడదాము. అలాగే మనకు ఆన్లైన్ క్లాసెస్ ఎలా చేయాలి, దాని విధానం ఏ టైంలో పెట్టాలి అని చెప్పి కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. అలాగే ఎవరైతే ఉపాధ్యాయులు మాకు ఆన్లైన్లో ఎగ్జామ్ ఆన్లైన్లో క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉంది, సో మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అని అనే వాళ్ళకు ఎలా అప్లై చేసుకోవాలి, వాళ్ళ క్లాసెస్ ఎలా తీస్తారు అని చెప్పి దాని మీద క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. సో దానికి సంబంధించినట్టు ఫుల్ డీటెయిల్స్ అని ఇప్పుడు వీడియోలో చూద్దాము. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూసేసేయండి. మీకు ఇంతవరకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ తెలియచేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనం లేట్ చేయకుండా మనం చూసేద్దాము. దీనిపైన మీ స్క్రీన్ పైన చూడొచ్చు, మే చివరి వారంలోనే పరీక్షలు అని చెప్పి క్లియర్గా ఇచ్చేశారు. షెడ్యూల్లో మార్పులు, దరఖాస్తు గడుపు పొడిగింపు అని చెప్పి క్లియర్గా ఆర్టికల్ ఉంది ఇక్కడ మీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడ ఏదైతే మనకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించడం నేపథ్యంలో మనకు 10th క్లాస్ ఎగ్జామ్స్ కానీ, ఎంసెట్ కానీ, లేదంటే ఏదైతే గ్రూప్స్ ఎగ్జామ్స్ మే నెలలో జరగాల్సినటువంటి, సారీ ఏప్రిల్ నెలలో జరగాల్సినట్టు పోస్ట్ పోన్ చేసి మే చివరి వారంలో జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా క్లియర్గా ఆర్టికల్ ఉందన్నమాట. సో నేను ఇక్కడ ఫుల్గా చదవట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ పేపర్ని చదివేశాను. ఇప్పుడు ఫుల్గా చదివితే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, చాలామంది కంటెంట్ చెప్పండి అన్న లెంత్ ఎక్కువైపోతుంది, మేము చూడలేమంటున్నారు. సో దానికి సంబంధించి కూడా ఇలా మీరు క్లియర్గా చూపిస్తున్నారు, మీరు చూడొచ్చు. ఏదైతే మనకు 10th క్లాస్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ జరిగే ఏ ఎగ్జామ్స్ అయినా సరే అవన్నీ మీ చివరి వారంలో జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అలాగే చూసుకునే వెబ్సైట్తో పాటు ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు పొడిగింపు అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. సో మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. ఎక్సెక్ట్ మిగతా ఏదైతే పొడిగి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ మనకు 17th ముగుస్తున్నాయి. సో ఈ నెల ఈ మే నెల మొదటి వారంలో కానీ చివరి వారంలో కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ చూస్తే ఎంసెట్ పరీక్షలో ప్రజెంట్ జరగాల్సింది కానీ లాక్డౌన్ కారణంగా దీన్ని పొడిగించాము అని చెప్పి క్లియర్గా ఉంది కదా. సో హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయని కూడా చాలామంది అడుగుతారు. సో హాల్ టికెట్స్ కూడా మనకు మరో వారంలో రావాల్సింది. సో లాక్డౌన్ కారణంగా దాన్ని కొంచెం పెరిగింది అనమాట. సో మనకు టోటల్గా 3 వీక్స్ ఉన్నాయి. సో మనకు 3 వీక్స్ తర్వాతనే మనకి, అంటే మనకు ఇప్పటి నుంచి 3 వీక్స్ కౌంట్ చేసుకుంటే మనకు మే 1st వారం కానీ ఉంటుంది. సో మనకు మే 2nd వీక్లో లాక్ ఒక ఫ్రెండ్స్, ఇది మనకు 2nd వీడియో అనమాట. ఇక్కడ చూడొచ్చు నేటి నుంచి మనకు ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి, లేకపోతే మనకు మెడికల్ సంబంధించినట్టు ఎలా మనం కనుక్కోవాలి, ఏఎంసీ సంబంధించినట్టు ఎవరి టైంలో ఎవరెవరు ఉంటారు అని చెప్పి కూడా మనకు క్లియర్ ఆర్టికల్ ఉందన్నమాట. సో మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు నేటి నుంచి ఎయిమ్స్లో టెలికాన్ఫరెన్స్ అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. ఇది మనకు మంగళగిరి నుంచి వచ్చింది అనమాట, ఆఫీషియల్గా ఇది మన న్యూస్ పేపర్లో వచ్చింది, మీరు ఇక్కడ చూడొచ్చు. మంగళవారం ఈ దీనికి సంబంధించి ఒక ఫోన్ నెంబర్ రిలీజ్ చేశారంట, ఇక్కడ మీరు చూడొచ్చు ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన. సో దీనికి సంబంధించి కూడా ఎయిమ్స్ సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు అక్కడ నుంచి క్లియర్ కనుక్కోవచ్చు అనమాట. ఎవరైతే మనకు ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉంటారో దాని ప్రకారం షెడ్యూల్ ప్రిపేర్ చేసి మీకు క్లియర్గా ఉంటుందని చెప్పి కూడా క్లియర్గా ఇచ్చేశారు. ఏ రోజులు ఎవరెవరు ఉంటారని చెప్పి కూడా క్లియర్గా ఉంది ఇక్కడ మీ స్క్రీన్ పైన చూడొచ్చు అనమాట. సో మనం ఎవరుంటారు, ఏ టైమింగ్, ఏ డాక్టర్స్ ఉండాలని చెప్పి కూడా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ మీరు అన్ని క్లియర్గా చూసేసుకోవచ్చు స్క్రీన్ పైన. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు లాక్డౌన్ తర్వాత 10th తరగతి పరీక్ష అని చెప్పి కూడా క్లియర్గా ఆర్టికల్ ఉంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోండి. అలాగే మంత్రి శాఖ ఆదిమూలపు సురేష్ గారు కూడా క్లియర్గా చెప్పారనమాట, లాక్డౌన్ తర్వాత 10th తరగతి పరీక్షలు ఉంటాయని చెప్పి కూడా క్లియర్గా ఉంటున్నారు. సో ఎవరైతే వెనకబడిన పిల్లలు ఉంటారు, అంటే కొంచెం యావరేజ్ స్టూడెంట్స్ కానీ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కానీ, వాళ్ళ కోసం అయితే ఏం చేస్తారంటే స్పెషల్గా ఆన్లైన్ క్లాసెస్ పెట్టమని కూడా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు విద్యార్థులకు సప్తగిరి ఛానల్ ద్వారా పాఠాలు బోధించడం జరుగుతుంది. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు పాఠాలు బోధిస్తారని చెప్పి కూడా క్లియర్గా వినిపించారు. అలాగే మీరు వీడియోలో యూట్యూబ్లో కూడా చూడొచ్చు, యూట్యూబ్లో తర్వాత కూడా మీరు ఆన్లైన్ క్లాసెస్ వినొచ్చు అని చెప్పి కూడా క్లియర్గా ఉంటారు. ఏదైతే మీ టీచర్స్ ఉంటారో వాళ్ళ ద్వారా కూడా మీరు క్లాసెస్ వినొచ్చు అని చెప్పి కూడా క్లియర్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు ఈ వీడియోలను యూట్యూబ్లో ఉంటాయని చెప్పి కూడా క్లియర్గా ఇచ్చేసి ఆన్లైన్ పాఠాలు చెప్పినందుకు ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు వీడియోలను పంపిస్తే దాన్ని చూసి దాన్ని ఓకే అనుకున్న తర్వాత మీకు క్లాసెస్ చెప్పడానికి అవకాశం ఇస్తారని చెప్పి కూడా క్లియర్గా ఉంది. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ తరగతులు విశ్వవిద్యాలయాలు ఉపాధ్యాయులు ఆదేశాలకు ఇస్తామని తెలిపారు. సో ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా టీచర్స్ ఉంటాయని చెప్పి కూడా క్లియర్గా ఇచ్చేసి ఆన్లైన్ పాఠాలు చెప్పినందుకు ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు వీడియోలను పంపిస్తే దాన్ని చూసి దాన్ని
ఓకే అనుకున్న తర్వాత మీకు క్లాసెస్ చెప్పడానికి అవకాశం ఇస్తారని చెప్పడం క్లియర్గా ఉంది. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ తరగతులు విశ్వవిద్యాలయాలు ఉపాధ్యక్షులు ఆదేశాలు ఇస్తామని తెలిపారు. సో ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా టీచర్స్ అయ్యి మీకు క్లాసెస్ చెప్ప ఇంట్రెస్ట్ ఉంటే 1 or 2 minutes మీ వీడియో క్లాసెస్ని వాళ్ళకి పోస్ట్ చేయాలి. సో వాళ్ళకి చేసిన తర్వాత మీకు అపాయింట్మెంట్ లాగా వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మీకు క్లాసెస్ చేయాలని కోరుతున్నారు వీళ్ళు. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా ఏ ఇంటి వద్దనే పరిమితం అని ఇదే నేను చెప్పాను కదా పైన కోర్స్ అదే. సో ఆన్లైన్ ద్వారానే సలహాలు ఎవరైతే ఎలా ఆన్లైన్ క్లాసెస్ జరపాలి మీ క్లాసెస్ ఎలా ఉంటాయి అని ప్రూవ్ చేసుకోవడానికి దీనికి మీకు క్లియర్గా ఉంటుంది అనమాట. సో మీరు ఆన్లైన్ అప్లై చేసేసుకుని దాని తర్వాతనే ఉంటుంది. సో నన్ను చాలామంది ఈ ప్రాసెస్ మన నిన్న రిలీజ్ చేసిన ఈ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన ఒక వీడియో లేటెస్ట్గా నేను నెక్స్ట్ వీడియో పెడతాను. సో మాక్సిమం ఈవినింగ్ కల్లా పోస్ట్ చేసేస్తాను, దానికి కూడా మీకు చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ తెలంగాణలో కూడా ఎంసెట్ అనమాట, ఇది చెప్పాను కదా. సో దాని ప్రకారమే 15 రోజుల తర్వాతనే మనకు క్లియర్గా ఉంటుందని చెప్పి ఇచ్చారు. మేము 3 తర్వాతనే లాక్డౌన్ తర్వాతనే మనకు పరీక్షలు తేదీలు స్పష్టంగా చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ తెలియజేయండి. దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్, బాయ్.